హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనం కాకినాడలో ఉన్న తాజ్ మహల్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఇది ఆనందభారతి గ్రౌండ్లో అయితే పెట్టారు. ఇన్ కేస్ మీరు కాకినాడలో లేకపోతే ఈ వీడియో మీకోసమే, చూసి ఎంజాయ్ చేయండి అండ్ ఎండ్ వరకు వాచ్ చేయండి. ఎందుకంటే ఎగ్జిబిషన్ చాలా బాగుంది, నేను వీడియో కోసం చెప్పట్లేదు. ఇంత కలర్ఫుల్గా అయితే నేను మన ఊర్లో ఎప్పుడు చూడలేదు. మనం ఎన్ని థీమ్ పార్క్స్కి వెళ్ళినా, ఎంత పెద్ద పెద్ద వండర్లాస్ వాటికి వీటికి వెళ్ళినా, ఇలా మన ఊర్లో పెట్టే చిన్న చిన్న ఎగ్జిబిషన్స్ చాలా బాగుంటాయి. ఆ లోపల ఉన్న స్టాల్స్ కానీ, ఫుడ్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఈ ఎగ్జిబిషన్ అయితే చాలా క్లాసిక్గా ఉంది. అండ్ బికాజ్ ఆ రెడ్ ఫోర్ట్ కానివ్వండి అండ్ అక్కడ మెయింటెనెన్స్ కానివ్వండి, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ మేము ఈరోజు ఓపెనింగ్ అన్నమాట, సో వెల్ ఓపెన్ చేయగానే వెళ్ళిపోయాం. ప్రైస్ కూడా చాలా రీజనబుల్, ఇక్కడ 60 రూపీస్ మాత్రమే అన్నమాట. మనం రీసెంట్ ఎగ్జిబిషన్స్లో 100 రూపీస్ చూస్తున్నాం కదా, బట్ ఇక్కడ ఓన్లీ 60 రూపీస్. అండ్ దట్ టూ చూడటానికి చాలా బాగుంది. మనం తాజ్ మహల్ చూడడానికి రావచ్చు, కిడ్స్ని తీసుకెళ్తే కలర్ఫుల్గా ఉంది, చాలా రైడ్స్ ఉన్నాయి ఆడడానికి. సో మీరు కిడ్స్తో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఎగ్జిబిషన్ అంటేనే చిన్నపిల్లల కోసం, సో మీరు పిల్లలతో వెళ్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. నేనైతే నాకు తెలియదు ఎగ్జిబిషన్కి వెళ్తున్నామని, సడన్గా బయటకు వెళ్దాం రా అని చెప్పి మా హస్బెండ్ తీసుకొచ్చేసారు. అండ్ ఆ జెంటివల్ నాకు చాలా నచ్చింది, ఫుల్ కలర్స్ ఉన్నాయి అండ్ మనం కల్పనా సెంటర్ నుంచి చూస్తేనే మంచిగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇంకా నాకు ఫుల్ ఎక్సైట్మెంట్, ఎందుకంటే ఎగ్జిబిషన్స్ అంటే చాలు, నాకు చాలా ఇష్టం. నాకు ఓపెనింగ్ ఆ రోజు అని తెలియదు, సో మా హస్బెండ్ నాకు చెప్పకుండా తీసుకొచ్చారు. సో నేను మొన్నటి నుంచి వెళ్దాం వెళ్దాం అని అడిగితే ఇంకా ఓపెన్ అవ్వలేదు అన్నారు. సో ఇంకా ఓపెన్ అవ్వగానే ఇంకా వెంటనే వస్తాం. ఇదంతా చూస్తున్నాం, సడన్గా నాకు నిజంగా లోపల థీమ్ తాజ్ మహల్ అని తెలియదు. ఇవన్నీ చూస్తూ వచ్చాను, ఏంటి తాజ్ మహల్ పెట్టారు, రెడ్ ఫోర్ట్ ఉంది ఏంటో అనుకుంటున్నాను. సడన్గా చూసేసరికి తాజ్ మహల్ అంటే నేను డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. సో ఇన్ కేస్ మీరు ఆగ్రా వెళ్ళి చూసుంటే మీరు అంత ఎక్సైట్ అవ్వకపోవచ్చు, బట్ ఇలా డైరెక్ట్గా చూసేసరికి ఫోన్లో మీరు వీడియోలో చూడడం కన్నా డైరెక్ట్గా చాలా బాగుంది. మ్యాక్సిమం తీసుకురావడానికి అయితే ట్రై చేశారు, అంతే ఈజీ కాదు కదండి సేమ్ లుక్ దింపడానికి. సో అది తాజ్ మహల్ కట్టడానికి 20 సంవత్సరాలు పట్టింది, మన వాళ్ళు అంత ఈజీగా కట్టారంటే అంత ఈజీ అయితే కాదు, ఆ లుక్ రావడానికి చాలా కష్టపడి ఉండొచ్చు. మనం ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా చూసి అంతే బాగాలేదు అని ఈజీగా చెప్పేస్తాం, బట్ అన్ని సెట్టింగ్స్ వేసి అన్ని చేయాలంటే చాలా కష్టం. అండ్ నాకైతే చాలా నచ్చింది. నేను అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా ఉంది, అందుకని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా దగ్గర నుంచి చూద్దామంటున్నాను. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. యాక్చువల్గా మేము వీక్ డేస్ వెళ్ళాం, వీకెండ్స్లో వెళ్తే నాకు మీకు ఫోటో తీసుకునే ఖాళీ కూడా ఉండదు వీక్ డేస్ కాబట్టి. అండ్ అప్పుడే స్టార్ట్ చేశారు, సో అంత క్రౌడ్ లేదు. వీకెండ్స్లో అయితే మంచిగా క్రౌడ్ ఉంటుంది. ఇంకా మా హస్బెండ్ అయితే అక్కడున్న తాజ్ మహల్ కోసం మిత్స్ అవన్నీ చెప్తున్నారన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఒక మిత్ ఉంది, అంటే ఇలా అనుకునేవారంట, తాజ్ మహల్ ముందు బ్లాక్గా కడదాం అనుకున్నారని. అండ్ తాజ్ మహల్ డూప్లికేట్ ఎవరు చేయకుండా మనుషులు పెట్టి షాజహాన్ కొట్టించారని చెప్పి అలా రకరకాలుగా అనేవారంట. సో తాజ్ మహల్ అసలు బ్లాక్లో ఉంటే ఎలా ఉంటుంది, ఇదంతా ఒక ఎవరో ఒక ఫారెన్ రైటర్ రాశారంట, బట్ దానికి ప్రూఫ్స్ అయితే ఏమీ లేవు. అండ్ ఈ ఎగ్జిబిషన్లో నాకు నచ్చింది ఇది, అంటే మనం ఎగ్జిబిషన్కి వెళ్తాం చూస్తాం వస్తాం, ఈవెన్ ఇప్పుడు తాజ్ మహల్ పెట్టచ్చు, బట్ ఈ ఫ్యాక్ట్స్ ఇక్కడ అన్నీ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ ఫ్యాక్ట్స్ పెట్టడం వల్ల కూడా చాలామందికి తెలియని విషయాలు చాలా వరకు తెలుస్తున్నాయి. సో నాకైతే తెలియదు తాజ్ మహల్ కట్టడానికి 20,000 మంది వర్క్ చేశారని, 1,000 ఏనుగులు అయితే హెల్ప్ చేశారని నాకు తెలియదు. అండ్ దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 20 ఇయర్స్ పట్టిందంట. సో చాలా కష్టం కదా, ఆ ఓల్డెన్ డేస్లోనే అంత మంచిగా కన్స్ట్రక్ట్ చేయడం అనేది ఇక్కడికి వచ్చాక నేనైతే తెలుసుకున్నాను. ఇంకా ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోదాం అన్న, లోపల ఏం లేదు బట్ దగ్గరికి వెళ్ళి ఇంకా చూద్దామని చెప్పి మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ తాజ్ మహల్ ఆ రైట్లో అయితే ఇంకా రైట్స్ అన్నీ ఉన్నాయి. నేనైతే ఇంకా ఫుల్గా అవన్నీ చూస్తున్నాను అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, మీరు ఫోన్లో కన్నా డైరెక్ట్గా వెళ్ళండి. అండ్ ఇంకొకటి ఏమనిపించిందంటే ఇది ఎగ్జిబిషన్ 5 to 10 మాత్రమే అన్నమాట, ఈవినింగ్ 5 to 9 to 10. బట్ తాజ్ మహల్ దగ్గర మనకి ఫొటోస్ మంచిగా రావాలంటే ఇఫ్ ఇన్ కేస్ మార్నింగ్ టైమ్స్లో అయితే బాగా వస్తుంది ఫొటోస్, నైట్ టైం కన్నా మార్నింగ్ అప్పటికీ అక్కడ చాలా లైటింగ్ అయితే ఉంది, నైట్ మోడ్లో అయితే ఫొటోస్ బాగానే వస్తున్నాయి, బట్ మార్నింగ్లో అయితే ఇంకా మంచిగా ఉంటుంది. సో వైట్ కదా, సో మార్నింగ్ బాగుంటుందని మేమైతే అనుకున్నాం. ఇంకా అక్కడ నుంచి ఇంకా చుట్టూ ఏముందా అని చెప్పి చూస్తున్నాం. నాకు తెలిసి ఈ వీకెండ్లో అయితే అస్సలు ఖాళీ ఉండదు, వీక్ డేస్ కాబట్టి మనకి ఫొటోస్ తీసుకునే స్కోప్ అయితే ఉంది.
చూసారు కదా, దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంది. అంటే అదొక రియల్గానే అనిపిస్తుంది నాకైతే. నేను రియల్ తాజ్ మహల్ చూడలేదు కాబట్టి, అండ్ మన ఊర్లో తాజ్ మహల్ చూస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ ఎగ్జిబిషన్ ద్వారా అదైతే అయిపోయింది. అక్కడ నుంచి ఇంకా అలా ఇంకా మా హస్బెండ్ అయితే చెప్తున్నారు, ఏం చెప్తున్నారో కూడా నాకు గుర్తులేదు. యాక్చువల్గా తాజ్మహల్ కోసం ఏవో తనకు తెలిసిన ఫ్యాక్ట్స్ అనే చెప్తున్నారు. చాలా రియలిస్టిక్గా ఉందన్నమాట, అసలు ఒక సెట్టింగ్లా అయితే లేదు. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా నెక్స్ట్ తాజ్మహల్ అయిపోయాక నా ఫేవరెట్ షాపింగ్కి అయితే వెళ్ళిపోయాం. బట్ ఇక్కడ అన్ని స్టాల్స్ లేవు, ఎక్కువ స్టాల్స్ లేవు. అంటే జ్యువెలరీ అవన్నీ ఉంటాయి కదా, క్రాఫ్ట్స్ బజార్లో ఉన్నంత స్టాల్స్ లేవు. మోస్ట్లీ గేమింగ్స్ ఉన్నాయి, లేదంటే రైడ్స్, ఐ మీన్ సారీ, చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ లేదా వివి రైడ్స్ ఉన్నాయి తప్ప మిగతావి లేదు. ఇదంతా చాలా కలర్ఫుల్గా ఉంది, ఏదో ఒక జాతరలాగా. అంటే ఇన్ని రైడ్స్ కూడా అన్ని లైటింగ్స్ పెట్టడం వల్ల చూడడానికి ఇంకా చాలా బాగుంది. మీరు స్టార్టింగ్లోనే వెళ్తే బాగుంటుంది, అంటే నీట్గా చాలా మంచిగా ఉంది. నాకు అన్నిటికన్నా ఇక్కడ జైంట్ వీల్ బాగా నచ్చింది, చాలా పెద్దగా ఉంది. ఇక్కడే నేను తాజ్మహల్ కన్నా నేను ఆ రైడ్స్ చూస్తూ ఉండిపోయాను ఎంత కలర్ఫుల్గా ఉందో అని. సో చిన్నపిల్లల్ని తీసుకొస్తే ఫుల్గా ఎక్సైట్ అయిపోతారు. సో ఇప్పుడే కదా స్టార్ట్ చేశారు, సో నెమ్మది నెమ్మదిగా క్రౌడ్ అయితే పెరుగుతుందన్నమాట. ఇంక ఇక్కడ నుంచి మేము ఇంకా లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేసాము. ఇంకా లెఫ్ట్లో అయితే ఏమో కొన్ని డ్రెస్సెస్ అవి ఏవో ఉంటాయి కదా, అంత స్టాల్స్ అయితే లేవని చెప్పాను కదా, చాలా తక్కువ స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఇంకా చాలా స్టాల్స్ ఖాళీ ఉన్నాయి, నెమ్మదిగా ఫిల్ చేస్తారనుకుంటా. పాన్ ఉంది ఇక్కడ, యాక్చువల్గా నాకు ఇష్టం బట్ మా హస్బెండ్కి అస్సలు ఇష్టం ఉండదు, సో అందుకని చెప్పి తీసుకోలేదు. అండ్ ఇంకా నెమ్మదిగా ఇవన్నీ ఎప్పుడూ రొటీన్ ఎగ్జిబిషన్లో ఉండేవే ఇవన్నీ, అంటే స్టాల్స్ నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నాయి. ఇంకా ఇవి జ్యువెల్స్, ఇంకా ఇయర్ రింగ్స్ అవన్నీ అనమాట. సో ఇంక ఈ సెక్షన్కి వచ్చాక ఇంకా ఫోన్ నేను తీసేసుకో, ఫోన్ మా హస్బెండ్కి ఇచ్చేసి నేను హ్యాపీగా ఇయర్ రింగ్స్ అవన్నీ చూసుకుంటున్నాను. నాకు చాలా పిచ్చి ఇయర్ రింగ్స్ అంటే, సో అక్కడ ఆల్రెడీ తీసేసుకున్నాను. అక్కడ వీడియో తీస్తున్నారు కదా, ఆయన ఇంకొక యూట్యూబర్ అంట, సో ఓన్లీ కాకినాడ వీడియోస్ మాత్రమే కవర్ చేస్తారంట. సో ఆయన కూడా అక్కడ వీడియోస్ తీస్తున్నారు. సో ఐ థింక్ యువశ్రీ అనమాట ఛానల్. నేను ఫస్ట్ టైం డైరెక్ట్గా ఇంకొక యూట్యూబర్ని చూడడం, ఈ సో చాలా మంచిగా అనిపించింది. అంటే మేమే కాదు చాలామంది తీస్తున్నారులే అని. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి చూస్తే ఇంకా రొటీన్ ఇవన్నీ, నాకు ఇవన్నీ చాలా ఇష్టం బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా, ఎగ్జిబిషన్లో అయితే ఈవెన్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో జస్ట్ అలా చూడటమే తప్ప తీసుకోను. ఇప్పుడే నాకు పెళ్ళైంది కాబట్టి ఇది కావాలి ఇది కావాలి అని తెలుస్తుంది, సో ఇవి తీసుకోవాలి అవి తీసుకోవాలని. అండ్ ఇంకా ఇవన్నీ గేమ్స్, ఇవి ఎప్పుడు నేను ఆడలేదు, ఆడను కూడా, ఎందుకంటే డెఫినెట్గా తెలుసు నాకు ఇవి ఆడడం రాదని. సో అందుకని చెప్పి నేనైతే ఇవి అస్సలు గేమ్స్, షూటింగ్ గేమ్స్ అవన్నీ అస్సలు అన్ను. జస్ట్ ఎవరైనా ఆడితే మాత్రం అక్కడ నుంచి చూస్తూ ఉండిపోతాను. ఇక్కడ నుంచి ఈయనైతే గేమ్స్ ఆడండి ఆడండి అంటున్నారు, అన్ని చిన్నపిల్లల వస్తువులు ఉన్నాయి ఏం చేస్తాను. ఇక్కడైతే ఇంటికి సంబంధించిన ఉన్నాయి బట్ డెఫినెట్గా తెలుసు ఆ నెంబర్ అయితే రాదు, మనకైతే అది రాదు. సో అందుకని చెప్పి లైట్ తీసుకున్నాను. ఇంక ఇక్కడ నుంచి అయితే రైట్ స్టార్ట్ అయిపోయి ఆనంద భారతి గ్రౌండ్ ఎంత పెద్దదని నాకైతే తెలీదు. ఏది ఇక్కడికి వెళ్ళినా జ్యువెలరీ అండ్ ఇంకా బ్యాంగిల్స్ దగ్గర ఖచ్చితంగా మేమైతే ఆగిపోతాము. నాకు ఈ బ్యాంగిల్స్ చాలా ఇష్టం బట్ తీసుకుంటాను కానీ వేసుకునేది లేదు. కానీ మా హస్బెండ్ తీసుకో బాగుంది అంటే 3 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. సో బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. ఇలాంటి డ్రెస్సెస్ మీద కన్నా కుర్తాస్ మీదకైతే చాలా బాగుంటుంది. రైడ్స్ ఎక్కుదామని అనుకున్నాను, ఓన్లీ 2 మెంబర్స్ వెళ్ళాం కదా, అంటే నేను మా హస్బెండ్. అలా కాకుండా మనం ఎగ్జిబిషన్స్కి ఎప్పుడైనా రైడ్స్కి ఎక్కాలంటే ఒక 5 to 6 మెంబర్స్ వెళ్తే ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఎక్కితే బాగుంటుంది, జాలీగా ఉంటుంది. ఇలా ఒక్కలే వెళ్ళి అంత బాగోదు. సో అందుకని చెప్పి మేమైతే రైడ్స్ ఏమి ఎక్కలేదు. నెక్స్ట్ టైం అక్క వాళ్ళు వచ్చినప్పుడు అందరం కలిసి వెళ్దామని చెప్పి జస్ట్ రైడ్స్ అవన్నీ చూసేసి నీట్గా వీడియో తీసుకుని మేమైతే వచ్చేసాం. ఇక్కడ ఫుడ్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏదో నేతి జీడిపప్పు మసాలా అంట, జనరల్గా నేను క్యాషూస్ తిన్ను అందుకని చెప్పి తీసుకోలేదు. సమ్ మిక్చర్ లాగా చేసి ఇస్తున్నారు, మేమైతే తీసుకోలేదు ఎందుకంటే ఐ డోంట్ లైక్ క్యాషూస్ మచ్. ఇంకా చూస్తున్నారు కదా ఈ స్ప్రింగ్ రోల్స్ ఇవన్నీ కూడా నెమ్మదిగా, ఐ థింక్ వీకెండ్లో స్టార్ట్ అవుతాయి, అప్పుడే కదా స్టార్ట్ చేశారు. స్టాల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, దే విల్ స్టార్ట్ ఆపరేటింగ్ సూన్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్.
మీరు కూడా డెఫినెట్గా వెళ్ళి విజిట్ చేయండి, తాజ్మహల్ దగ్గర ఫొటోస్ తీసుకుని కింద నాకు కమెంట్ చేయండి. బాయ్ బాయ్.